నమస్కారం. నిన్నటి దినాన విజయవాడలో జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరం. నిన్న జరిగినటువంటి సంఘటన ఎలా ఉందంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ప్రజాదరణ అంటే ప్రజల్లో ఎంత స్పందన ఉందనేది మన కోడుమూరులో కూడా చూసాం. మనం ఎంత స్పందన ఉండేది అంటే ప్రతి ఊర్లో చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మహిళలు ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు. ఆ ప్రజాదరణ చూసి ఓర్వలేక నిన్న రాళ్లతో దాడి చేయించడం నిజంగా సిగ్గు చేయడు. మళ్ళీ ఇలాంటి సంఘటన చేయడం అనేది నిజంగా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు వెంట మేమున్నాము. మేము అనుకుంటే మీరు కూడా మీ నాయకులు ఎవరైనా కూడా గ్రామంలో తిరగలేని పరిస్థితి వస్తుంది, కానీ ఆ సంస్కృతి మా నాయకులు మాకు నేర్పలేదు. ఎంతసేపున్నా సామరస్యంగా ఉండాలని చెప్పి మాకు చెప్పారు, కానీ శాంతియుతంగా చేయండి, శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పారు, కానీ ఇలాంటి రాళ్ల దాడి చేయించడము, మనుషుల్ని కొట్టించడము ఇలాంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి కాదు. కాబట్టి మీరు కూడా దీనిపై ఖచ్చితంగా స్పందించాలి. దాన్ని వదిలేసి మళ్ళీ హేళన చేస్తున్నారు మీరు, కోడికొత్త సీను డ్రామా ఆడుతున్నారని. కోడికొత్త సీను డ్రామా ఆడితే విజువల్స్ ఉన్నాయి మీకు, వీడియో విజువల్స్ ప్రతి ఒక్కరికి ఈరోజు అందరు అప్డేట్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో రూరల్లో కూడా సెల్ ఫోన్లు వచ్చేసాయి. ప్రతి ఒక్కరికి వీడియో వచ్చేసింది. ప్రజలు నమ్ముతారా? మీరు చేసే హేళన మాటలు ప్రజలు నమ్ముతారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. దయచేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున మేము కూడా దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం మీకు. దయచేసి అర్థం చేసుకోండి. దాడులు చేస్తామని కాదు, దాడులు చేస్తే మాత్రం సహించాం. ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.